ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి అని పదే పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది. అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు, వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి, ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి అని పదే పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది. అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు, వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి, ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం.